హాయ్ పిల్లలు, మీకు ఎడారి ఓడ అంటే ఏంటో తెలుసా? మనకు సముద్రంలో వెళ్ళే ఓడలు తెలుసు, మరి ఎడారుల్లో వెళ్ళే ఓడలేంటి? ఎడారుల్లో వెళ్ళే ఓడలు క్యామెల్స్, ఒంటెలు. అవును, ఒంటెని ఎడారి ఓడ అంటారు. ఆ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. చాలా ఏళ్ళ క్రితము ట్రాన్స్పోర్ట్ లేదు కదా, మనకే ట్రాన్స్పోర్ట్ లేదు, మరి ఎడారుల్లో అంటే మొత్తం చూస్తున్నంతసేపు ఇసుకే కనిపించే ఎడారుల్లో ట్రాన్స్పోర్ట్ ఏముంటుంది? ఏమీ ఉండదు. కానీ వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ప్రయాణం చేయాలంటే ఎలా? మరి చాలా కష్టపడేవాళ్ళు. అలాంటప్పుడు ఒక చాలామంది వ్యాపారులు ఒకసారి ఒక దగ్గరికి వెళ్తున్నారు. వెళ్తుంటే వాళ్ళకి దారి మధ్యలో ఒక ఒంటె కనిపించింది, ఒక క్యామెల్ కనిపించింది. ఆ క్యామెల్ చూడగానే విచిత్రంగా అనిపించింది. ఏంటిది, ఇంతెత్తుంది, ఎక్కడికి వెళ్తోంది ఇది అని దాని వెనకే వెళ్ళారు. వెళ్తే అది ఒక నీటి మడుగు దగ్గరికి వెళ్ళింది. అంటే ఎడారుల్లో ఉండే నీటి మడుగుని ఒయాసిస్సు అంటారు. అక్కడికి వెళ్ళి పొట్ట నిండా నీళ్లు తాగి మళ్ళీ దాని దారిని అది వెళ్ళిపోతూ ఉంది. ఆ ఒంటెని చూసి ఈ వ్యాపారులకి ఒక ఐడియా వచ్చింది. మనం ప్రయాణం చేయడానికి ఇంత కష్టపడుతున్నాం కదా, ఎడారుల్లో తిరిగే ఈ జంతువుని పట్టుకొని దాన్ని మచ్చిక చేసుకొని దాని మీద సరుకంతా వేసుకొని మనం కూడా ప్రయాణం చేయొచ్చు కదా అనుకున్నారు. అప్పుడు వెంటనే అంతా కలిసి అక్కడికి వచ్చిన ఒంటెలనంతా పట్టుకొని కొన్నాళ్ళ తర్వాత వాటి మీద సరుకు వేసుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి వాటిని తీసుకొని వెళ్ళేవాళ్ళు. అలా ఎడారుల్లో ప్రయాణాన్ని ఒంటెలు తేలిక చేశాయి. కాబట్టి ఎడారుల్లో ప్రయాణించే ఒంటెల్ని ఎడారి ఓడ, షిప్ ఆఫ్ డెజర్ట్స్ అంటారు.